అంటారు కదా ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధపు పరిస్థితి ఎట్లాగొచ్చిందంటే మనకి ఇక్కడ టాయిలెట్కి వెళ్ళినప్పుడు వాటర్ వాడతాం యూరప్ దేశాల్లో పేపర్ వాడతారు వాళ్ళు ఆ పేపర్కి కూడా షార్టేజ్ వచ్చింది పచ్చి భాషలో చెప్పాలంటే కడుక్కోవడానికి కూడా లేదు ఇక నీళ్లు లేదు ఇటు పేపర్లు లేనటువంటి పరిస్థితి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విపరీతమైనటువంటి సమస్య అన్ని పరిశ్రమలు మూతబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు అంటే కరెంటు లేక డీజిల్ పెట్రోలు లేకపోవడం ఒక సమస్య కరెంటు లేదు ఎందుకు లేదు అంటే వీటి ద్వారా గ్యాస్ ద్వారా కరెంటును ఉత్పత్తి చేసుకునేటువంటిది ఎక్కువగా ఉంది అక్కడ హీట్ చేసుకోవడానికి సమస్యలు అవుతున్నాయి అక్కడ ఈ అద్దాల పరిశ్రమలు మూతబడిపోయినాయి ఎందుకంటే అద్దాలని తయారు చేయాలంటే అవి బాగా కరగబెట్టాలి విపరీతంగా దానికి విపరీతమైనటువంటి హీట్ కావాలి గ్యాస్ కావాలి విపరీతంగా ఆ గ్యాస్ సప్లైస్ అయిపోయినాయి దాంతో ఆ పరిశ్రమ సంక్షోభంలో పడినటువంటి పరిస్థితి గ్యాసు కరెంట్ ఇప్పటికే రేషన్ పెడుతున్నటువంటి పరిస్థితి కిటికీలు ఇప్పుడు పెట్టుకోవడం ఆపేసుకున్నారు తాత్కాలికంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్కి సమస్య అయింది ఎందుకంటే వాటికి అద్దాలు కదా కళ్ళజోళ్ల పరిశ్రమలకి సమస్య అయింది బాటిల్సు గ్లాసులు వీటికి కూడా సమస్య ఏర్పడింది మెల్టింగ్కి వేడి అవసరం కావడం ఈ లైమ్స్టోన్ సోడా యాష్ ఇవన్నిటిని వినియోగించి మెల్టింగ్ చేసేటువంటి సందర్భంలో విపరీతమైన హీట్ కావాలి యూకేకి ఇప్పటికే బ్రిటన్లో అయితే పాల డెలివరీ బాటిల్స్ ఇస్తారు అక్కడ వాటికి సంక్షోభం వచ్చింది ఇప్పుడు సీసాలు లేకపోవడం వల్ల రీయూజ్ చేసేటువంటిది అంటే ఆల్రెడీ సీసాలు వాడేసినటువంటి వాటిని కడిగి వాడేటువంటిది పదిహేను శాతం పెరిగిందట బ్రిటన్ యూరప్లో ఇది ఓ పెద్ద సమస్య అయిపోయింది టాయిలెట్ పేపర్కి పెద్ద సమస్య వచ్చింది మెట్స టిష్యూ పేపరు అంటారు దీన్ని అక్కడ అది భారీ ఎత్తున తయారీ ఆగిపోయినటువంటి పరిస్థితి జర్మనీ స్లోవేకియాల్లో ఫ్రాన్స్లో ఇవి మొత్తం తొమ్మిది మిల్లులు ఉన్నాయంట ఇట్లాంటి తయారు చేసేటువంటి ఇవన్నీ ఆగిపోయినాయి ఒకవైపున ఆర్థిక సంక్షోభం రెండో వైపున ఈ సంక్షోభం వెరసి అల్లల్లాడిపోతూ ఉన్నారు అక్కడ పబ్లిక్ అందరు కూడా